జిల్లా ఆదోని పట్టణమందు కోస్కి మండలం దిద్ది గ్రామంలో ఉన్నటువంటి మూకమ్మ మమతేష్ కుమార్తె డెలివరీ కోసం దిద్ది గ్రామం నుండి ఆదోనికి రావడం జరిగింది. ఆదోని పట్టణంలో తమకు తెలిసిన హాస్పిటల్ కి వెళ్తే చాలా క్రిటికల్ గా ఉందని, కర్నూలు లేదా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బల్లారికి తీసుకువెళ్తే మాత్రమే దక్కుతుందని, లేకపోతే తల్లి బిడ్డకు ఇద్దరికి ప్రమాదమని అక్కడున్న డాక్టర్లు చెప్పగా తల్లిదండ్రులకు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆదోని మధు హాస్పిటల్ కి రావడం జరిగింది. అక్కడున్న డాక్టర్లు మానవత్వంతో చాలా క్రిటికల్ గా ఉన్న కేసును ఆపరేషన్ చేసి తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని, ఎన్నో మతాల వారు దేవుడుగా కొలిచే ఒకే ఒక వ్యక్తి అది డాక్టర్, దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ డాక్టర్ మాత్రం ప్రాణాలు పోకుండా ప్రాణం నిలబెట్టేది మాత్రం ఒక డాక్టర్ అని, అత్యవసర పరిస్థితులలో 100 కిలోమీటర్ల ఉన్న కర్నూలుకి పోవాల్సిన అవసరం లేకుండా 24 అవర్స్ ఆన్ డ్యూటీ బ్లడ్ కూడా అత్యవసర సమయాలలో అవైలబుల్ ఉంటుందని, ఎలాంటి క్రిటికల్ కేసులైనా ఊపిరితిత్తులు, అన్ని రకాల కామెడ్లు, కిడ్నీ సమస్యలు, తలనొప్పి, పాయిజనింగ్, గగ్గర్, ఎమర్జెన్సీ, పక్షవాతం, థైరాయిడ్, మా సాయశక్తుల ప్రయత్నించి నిండు ప్రాణాలు కాపాడడానికి ఎప్పుడు 24 గంటలు సిద్ధంగా ఉంటామని తెలిపారు డాక్టర్లు. డెలివరీ అయిన తల్లిదండ్రులు డాక్టర్లకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. ఏ హాస్పిటల్ వచ్చినారు? మన హాస్పిటల్ వచ్చినారు. ఆపరేషన్ సక్సెస్ అయిందా? ఏం పుట్టిందా? పాప పుట్టిందా? దిద్ది నుంచి వచ్చి ఏ ఆపరేషన్ చేసినారా? ఏం చేసినారు? ఆపరేషన్ చేసినారు. ఏ హాస్పిటల్ పైన బాగా అవుతుందని కదా, లేకుంటే కాలం పట్టించుకున్నా? అది కాదు, కర్నూలులో దేవుడి దగ్గర బాగా సంతోషం కదా? సంతోషం సార్. ఏం పేరు మీ పేరు? మాంతే సార్. మాంతే. మీ భార్య పేరు? మూకమ్మ. ఇప్పుడు తిరిగినారు? తిరిగి మీరు ఇక్కడికి వచ్చారు? సారు బాగా చేసినారు. బాగా చేసినారు. అక్కడ వాళ్ళకి పోయినా వాళ్ళు కాదు విభాగంలో ఇంప్లాంట్ అవుతుంది, అంటే అక్కడ అతుక్కుంటుంది. ఈ కేసులో ఏమవుతుందంటే కింది భాగంలో అతుక్కోనుంది. అతుక్కొని ఉండడం మామూలుగా చూస్తూ ఉంటాం, దాన్ని జస్ట్ లో లైన్ ప్రెడ్ అంటా ఉంటాం. ఇవి అతుక్కోకుండా గర్భసంచి పొరలలో నుంచి బయటికి వచ్చింది. ఈ టైంలో ఏంటంటే మామూలుగా చేసే సిజేరియన్ సెక్షన్ లాగా కాకోకుండా పైభాగంలో గర్భకోశానికి పైభాగంలో కోత ఇచ్చేసేసి బిడ్డను డెలివరీ చేసిన తర్వాత మాయ అనేది సపరేట్ చేయకోకుండా లోపల భాగంలో మాయ పెట్టేసేసి ఈవెన్ గర్భసంచి కూడా తొలగించాలి. ఒకవేళ మనం తొలగించలేకపోతే కనుక ఏమవుతుందంటే బ్లీడింగ్ కూడా కంట్రోల్ అవ్వకపోకుండా ఆపరేషన్ టేబుల్ పైనే ఆమె ప్రాణం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఈ రిస్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఆపరేషన్ ప్రొసీడ్ అయ్యాము. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు ఎమర్జెన్సీగా ఏదైనా కూడా ఆమెకు రిస్క్ ఎక్కువగా అయింది అంటే కనుక ఐసీయూలో షిఫ్ట్ చేసుకునే ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ తీసుకున్నాము. ఒక టెర్షియరీ కేర్ సెంటర్ లాగానే మనం ఇక్కడ తీసుకున్నాము. తీసుకొని ఆపరేషన్ టైంలలో బ్లీడింగ్ వస్తున్నా కూడా దాన్ని కంట్రోల్ చేసేసుకొని ఈవెన్ ఒకవేళ కనుక మనకి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వలేదు, మా వల్ల కూడా కాలేదంటే మనకి వాస్కులర్ సర్జన్ కూడా అవైలబుల్లో ఉన్నారు, వాళ్ళు కూడా మేము ఇన్ఫార్మ్ చేసేసి పెట్టుకొని ఉన్నాము. ఒకవేళ కంట్రోల్ లేదు అంటే కనుక మిమ్మల్ని ఆన్ టేబుల్లో పిలవడం అలా జరుగుతుంది అనేసి, కానీ మనమే కంట్రోల్ చేసేసి ఎన్ని రక్తం ఎక్కించాల్సింది వచ్చిందో అదంతా ఎక్కించేసేసి పేషెంట్ స్టెబిలైజ్ చేసుకొని కొన్ని మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. బీపీ, పల్స్ ఇట్లాంటివన్నీ వాటి కోసం అనేసి ఐసీయూలో అడ్మిషన్ చేసి ఒక 4 రోజులు ఐసీయూలో అడ్మిట్ చేసేసుకొని మానిటర్ చేసుకుంటా వాటన్నిటినీ స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత 2 రోజులు వార్డులో పెట్టుకొని ఈరోజు తల్లి బిడ్డ క్షేమంగా డిశ్చార్జ్ అవుతామన్నారు. మనం మెయిన్ ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఒక టెర్షియరీ కేర్ సెంటర్లో లాగానే మనకి ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫిజిషియన్ అవైలబుల్ 24 అవర్స్ కానీ, ఇంటెన్సివ్ కేర్ లో కానీ 24 అవర్స్ సర్వీసెస్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల 24 గంటలు బెడ్ అవైలబుల్ లో ఉండడము, అన్సర్జిస్ట్ అవైలబుల్ లో ఉండడము, దాని వలన ఇక్కడ మనం సక్సెస్ఫుల్ గా చేసేసాము. లక్ష్మీ ప్రసాద్ మధు హాస్పిటల్ గైనకాలజీ.